హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్లో బైట్స్ ఇవాళ మై కిచెన్ డైరీస్లో మనం చూడబోయే రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ మ్యాంగో కేక్ అండి ఇది సమ్మర్లో మనకి మ్యాంగోస్ అనేవి బాగా దొరుకుతూ ఉంటాయి సో ఈ పండు మామిడికాయలతో మనము ఇంట్లోనే ఈ లాక్డౌన్ టైంలో కేక్ ఎలా చేసేసుకోవచ్చో చూసేద్దాం ముందుగా మనము పండుమామిడికాయలని కట్ చేసి పెట్టుకొని వాటిని జార్లో ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి తర్వాత దాని యొక్క బాండల్లో వేసుకొని ఆ మిక్చర్తో పాటు కొంచెం షుగర్ వేసేసి బాగా దీన్ని బాయిల్ చేసుకోవాలి అలాగే మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా కలుపుకుంటూ ఇలా బాగా ఉడకపెట్టుకోవాలండి సో దట్ మనకి షుగర్ అండ్ ఈ మ్యాంగో మిక్చరు రెండు కలిసిపోయి మనకి మ్యాంగో సిరప్లా తయారవుతుంది సో ఇది కొంచెం టైం టేకింగ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోవాలి సో ఇప్పుడు మనకి మ్యాంగో సిరప్ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం కేక్కి కావాల్సినవి చేసేసుకుందాము నేను ఇప్పుడు వన్ కప్ షుగర్ వేసేసి మిక్సీలో బాగా బ్లెండ్ చేసేసుకున్నాను ఫైన్ పౌడర్గా సో ఇప్పుడు ఆ పౌడర్ని బౌల్లో వేసేసుకొని దీంతో మనం మెల్ట్ చేసిన బట్టర్ ఉంటుంది కదా ఆ బట్టర్ వేసేసి బాగా కలిపేసుకుందాము అప్పుడు మనకి షుగరు బట్టరు కొంచెం మిక్స్ అయిపోవాలి ఒక జల్లిడలోకి టూ కప్స్ ఆఫ్ మైదా తీసుకుందాము సో మైదాతో పాటు వన్ కప్ ఆఫ్ బేకింగ్ సోడా అలాగే వన్ అండ్ హాఫ్ కప్ బేకింగ్ పౌడర్ వేసుకుందాము బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు ఈనో ఉంటుంది కదా అది ఫుల్ ప్యాకెట్ వేసేసుకోండి సో ఇప్పుడు దీన్ని మనం బాగా జల్లెడి పట్టేసుకుందాము సో దట్ లమ్స్ ఏం లేకుండా ఇప్పుడు దీంట్లోకి నేను వన్ ఫుల్ కప్ ఆఫ్ మిల్క్ తీసుకుంటున్నానండి మనం తీసుకున్న మిక్చర్ని బట్టి మిల్క్ క్వాంటిటీని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము సో ఇలా నాకు ఈ లమ్స్ అంటే ఉండలు కట్టకుండా మనకి కేక్ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ సిరప్ అది నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువ నచ్చేవాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి మ్యాంగో కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడు మనకి దీన్ని బాగా బీట్ చేసుకోండి ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి కేక్ అంత ఫ్లఫీగా వస్తుంది సో కేక్ బ్యాటర్ అయిపోయినాక నెక్స్ట్ మనము ఇప్పుడు ప్రీహీట్ చేసుకోవాలండి నేను ఒక ప్యాన్లో ఇసుక వేసేసాను ఇసుక అయినా లేకపోతే రాక్ సాల్ట్ ఏదైనా వేయండి ఇలా అడుగును వేసేసి ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నేను మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా ప్రీహీట్ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు మనం కేక్ బౌల్ ఉంది కదా అది తీసుకొని దానికి నెయ్యి లేదంటే వెన్న లేదంటే బటర్ ఈ రెండింటిని వేసేసి బాగా సైడ్స్ అండ్ బాటమ్ మొత్తం మనము వేసేసుకున్నాము సో దట్ కేక్ మనకు స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా వేసేసి దాని పై పైన చల్లేస్తున్నాను సో మనకు కేక్ స్టిక్ అవ్వకుండా పైకి వచ్చేటట్లు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగో కేక్ బ్యాటర్ అది ఈ బౌల్లో వేసేద్దాము సో ఇప్పుడు మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకుందాం అయిపోయిందండి ప్రీ హీట్ అయిపోయింది సో జాగ్రత్తగా దీన్ని క్లాత్తో తీసేసి ఇప్పుడు మనము ఈ కేక్ బౌల్ని ఇందులో పెట్టేసుకుందాం స్టాండ్ పైన పెట్టేసి మళ్ళీ ఏదైనా మూతతోటి కవర్ చేసేద్దాము దీన్ని మనము ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే కేక్ బేక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనము ఫోక్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకుందాము సో మనం చెక్ చేసినప్పుడు పైకి ఏది అంటకుండా రావాలి సో ఇప్పుడు ఇది కేక్ ప్రిపేర్ అయిపోయింది కాసేపు చల్లారు పెట్టేసి దీన్ని మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు ఎడ్జెస్ మనం నైఫ్ తోటి సరౌండ్గా కట్ చేసుకోవాలండి సో ఈజీగా వచ్చేస్తుంది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సో చూసారు కదా ఇలా చేసి మనము కేక్ని తీసేసుకుందాం తట్టేసుకుంటూ సో కింద ఏదన్నా అంటుకున్నా ఈజీగా వచ్చేస్తుంది సో మనకి మ్యాంగో కేక్ అనేది రెడీ అయిపోయిందండి బేస్ సో ఇప్పుడు దీన్ని మనము డెకరేట్ చేసుకుందాము సో దీన్ని మొత్తం మ్యాంగో కేక్ అంటున్నాం కాబట్టి మొత్తం మ్యాంగో కేక్తోనే సిరప్తోనే చేసేసుకుంటాము సో ముందుగా చేసి పెట్టుకున్న సిరప్ కొంత కేక్లో యాడ్ చేసాము మిగతా వచ్చేసి పైన డిజైన్ చేసుకోవడానికి యూస్ చేస్తున్నాం సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కేక్ పైన టాప్ అంతా మనము ఇలా నైఫ్ తోటి బాగా బేస్ అంతా కవర్ చేసేద్దాము ఇలా బేస్ అండ్ ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ సిరప్ సైడ్స్ కూడా యాడ్ చేసుకోండి నేను సైడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను సో ఇలా మొత్తం మనము కేక్ సిరప్ తో మొత్తం డిజైన్ చేసేసుకున్నాక డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదండి అది వేడి నీళ్ళలో మెల్ట్ చేసేసి ఒక ప్యా ప్లాస్టిక్ కవర్లో వేసేసి దానికి చిన్న కోన్ లాగా ఎడ్జ్ కట్ చేసేసి ఇలా మనం డిజైన్ చేసేసుకోవచ్చు అండి ఇది నేను బర్త్డే కేక్లా చేస్తున్నాను సో సెంటర్ని తీసుకొని సైడ్స్ అంతా డిజైన్ చేసుకుంటున్నానండి సో ఇలా మనము డిజైన్ చేసేసుకోవచ్చు నేను ఇలా డిజైన్ చేస్తున్నాను మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులో హ్యాపీ బర్త్డే అని రాస్తున్నాను సో చూసారు కదా లాక్డౌన్ టైంలో ఇంట్లోనే మనకి నచ్చిన ఫ్లేవర్స్తో ఇలా ఫ్రూట్ కేక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది సీజనల్ ఫ్రూట్స్ తోటి సో చూసారు కదా ఇది ఎంత ఈజీ అండ్ చాలా ఈ టక్కటక్క చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా సో ఇలా నేను డిజైన్ చేసిన దాన్ని నైఫ్తో డిజైన్ చేసుకోవడం వల్ల మనకు క్యాపిచినులో వచ్చినట్టు టేస్ట్ డిజైన్ ఫామ్ అవుతుంది సో మీకు ఈ అనుకుంటున్నాను ట్రై చేసి నాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి హలో బైట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి